తెలుగు చిత్ర పరిశ్రమలో మంచు మోహన్ బాబు ఫ్యామిలీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది సుమారు ఐదు వందల సినిమాలకు పైగా హీరో విలన్ సైడ్ ఆర్టిస్ట్ ఇలా ఎన్నో సినిమాలు నటించిన మోహన్ బాబు తెలుగు చిత్ర పరిశ్రమలో అందరికీ కూడా మరి అంత సుపరిచితమే విద్యా సంస్థల అధినేతగా చళామణి అవుతున్న మోహన్ బాబు రాజకీయ రంగ ప్రవేశం చేశారు ఇకపోతే ఆయన వారసత్వంగా వచ్చిన విష్ణు మనోజ్ లక్ష్మి కూడా సినిమాల్లో నటించి మెప్పించారు మోహన్ బాబుకి కొడుకుల కన్నా కూతురికే ఎక్కువ క్రేజ్ ఆ ఇద్దరు అన్నదమ్ములతో పోలిస్తే మంచు లక్ష్మి ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అయితే మంచులక్ష్మి మాట్లాడే మాటలు కొంతమందికి విడ్డూరంగా అనిపించినా దానికి కూడా కారణం లేకపోలేదు మంచి లక్ష్మి విద్యాభ్యాసం చెన్నైలో పూర్తి కావడం అక్కడ కూడా ఇంగ్లీష్ మీడియం అలాగే సెకండ్ లాంగ్వేజ్ హిందీ ఉండేది అలా ఆమె ఇంగ్లీష్ హిందీ తమిళ భాషపై మాత్రమే ఎక్కువ పట్టు తెలుగు ఇంట్లో వాళ్ళు మాత్రమే మాట్లాడేవారికి ఇంట్లో వాళ్ళు పనిచేసే వాళ్ళు కూడా పూర్తిగా తమిళం వచ్చిన వాళ్లే మోహన్ బాబు షూటింగ్ సమయంలో బిజీగా ఉండడంతో పిల్లలతో గడిపే సమయం ఉండేది కాదట ఇక లక్ష్మి ఉన్నత విద్యాభ్యాసం అలాగే మొత్తం కూడా అమెరికా వంటి దేశాలు పూర్తి చేసింది తెలుగు చదవడం మాట్లాడడం లాంటి వచ్చే కాదు ఇక లక్ష్మికి తెలుగు వస్తుందంటే అది కేవలం అమ్మమ్మ చలవని అని చెప్పచ్చు ఆవిడ పట్టుపట్టి మరి మంజులక్ష్మికి తెలుగు నేర్పించడం వల్లే ఈ మాత్రమైనా తెలుగు వస్తుందట ఇకపోతే ఏదైనా సినిమాలో తనకు డైలాగ్ ఇస్తే దాన్ని హిందీలోనో లేదా ఇంగ్లీష్లోనో మార్చుకొని అప్పుడు డైలాగ్ చెప్తుందట అందుకే ఆవిడ తెలుగు అలాగ వెరైటీగా ఉంటుంది ఇక హైదరాబాద్లో ఫ్యాషన్ డిజైనింగ్ చేసింది లక్ష్మి అందుకే తన కాస్ట్యూమ్స్ తానే డిజైన్ చేసుకుంటుంది ఒక యోగా టీచర్ కూడా మంచు లక్ష్మికి చీర కట్టుకోవడం కూడా రాదట ఎన్టీఆర్ పెళ్లికి చీర కట్టుకుని వెళ్లడంతో ఈమెను చూసిన అందరూ ఎంతో బాగున్నావని పెద్ద ఎత్తున ఫోన్లో మెసేజ్లు కూడా వచ్చాయట ఇక ఇటీవల కర్ణాటక సంగీతం కూడా నేర్చుకుంది కొన్ని సినిమాల్లో కొన్ని ఆల్బమ్స్ కూడా పాడింది వంట చేయడంలో బాగా ఆరితేరిన ఈమె ఇప్పుడు పూర్తిగా వంట చేయడం మానేసిందట ప్రొడక్షన్ హౌస్ వారికి ఆర్టిస్టులకు ఖచ్చితంగా ఎప్పటికప్పుడు పేమెంట్స్ ఇస్తుంది ఇక ఈ విషయంలో మిగతా వారితో పోలిస్తే మంచు లక్ష్మి ప్రొడక్షన్స్ నంబర్ వన్ స్థానంలో నిలబడి శ్రీ కాళికాదేవి తాంత్రిక జ్యోతిష్యాలయం ప్రధాన తాంత్రిక కాళికాదేవి ఆరాధనలు పీకే శాస్త్రి గారు మీ జీవితంలోని అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతారు పురుషుల వశీకరణం భార్యాభర్తల వశీకరణం ప్రేమ వశీకరణం ఫోన్ చేయబడదు